దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో మహిళలు దేవాలయాలను సందర్శిస్తారని అటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ క్రైమ్ డీఎస్పీ భీమారావు తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఆభరణాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని, ఎక్కడికక్కడ చోరీలు అధికమవుతున్న నేపథ్యంలో భద్రత ప్రమాణాలను పాటించాలని అన్నారు. పండుగ సమయంలో కాలుష్య నివారణకు కృషి చేయాలంటున్న డీఎస్పీ భీమారావుతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం క్రైమ్ డీఎస్పీ వి భీమారావు గారి దగ్గర ఉండడం జరిగింది. మరి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ పట్టణంలో కానీ అక్రమంగా క్రైమ్ రేట్ అనేది పెరుగుతున్న తరుణంలో మన కాకినాడ పట్టణానికి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వి భీమారావు గారు వచ్చిన దగ్గర నుంచి ఎంతో చాకచక్యంగా ఎంతో మందిని దొంగలను పట్టుకొని ఎవరి బంగారం వాళ్ళకి ప్రజలకి ఎంతో సంక్షేమంగా ఆయన చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు మనతో పాటు భీమారావు గారు ఉన్నారు. ఒక బండిల దొంగతనే కాకుండా సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉందని మనం చూస్తున్నాము, అనుభవిస్తున్నాము, వింటున్నాము. మరి అటువంటి సైబర్ క్రైమ్ను కూడా కూకుట వెలు సైతం ప్రకలించి వేసడానికి డీఎస్పీ భీమారావు గారు వాళ్ళ సిబ్బందితో కానీ వాళ్ళ టీంతో కానీ ప్రణాళిక వేసుకుని ఉన్నారు. మరి రేపు నవంబర్ 14 దీపావళి పండుగ జరుగుతుంది. ఆ పండుగకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి వారు ఏ జాగ్రత్తలు తీసుకున్నారో నేరుగా వారిని నిర్దేశం ప్రయత్నం చేద్దాము. మనం క్రైమ్ డిఎస్పీ అయినటువంటి భీమారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. సార్ మీరు క్రైమ్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కాకినాడ పట్టణంలో ఖచ్చితంగా క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పాలి. ఎందుకంటే ఏది జరిగినా సరే మీరు వెంటనే స్పందించి మీ బృందం కానీ మీ టీమ్స్ కానీ అందరూ కూడా స్పందించి చాలా ఎంతో చాకచక్యంగా దొంగలు పట్టుకొని ప్రజలకు మేము ఉన్నాము అన్న భరోసా కల్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్థితికి మీరు వెళ్ళేందుకు మా 19 సరిపు నుంచి కాకినాడ పట్టణ ప్రజల నుంచి శుభాకాంక్షలు సార్. సార్ చెప్పండి, నవంబర్ 14 దీపావళి పండుగ వస్తుంది, మీరు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకున్నారు? ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నామ్ నయం అస్మి ఐపీఎస్ సార్ ఎక్కువగా మాకిచ్చే సూచనల మేరకు ముఖ్యంగా నైట్ బీట్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ చేయడం జరిగిందండి. రాత్రి గస్తీ అనేది బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. నైట్ బీట్స్ కాకుండా డే బీట్స్ కూడా వేయడం జరిగింది. నేరాలు ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువగా, ముఖ్యంగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ప్రజల్లో కూడా అవేర్నెస్ పాంప్లెట్స్ పంచడం కానీ, క్రైమ్ అవేర్నెస్ క్యాంప్స్, ముఖ్యంగా ఎల్హెచ్ఎంస్, ఎల్హెచ్ఎంఎస్ అని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ బాగా మనకప్పుడు చాలా తక్కువగా ఉండేది. సుమారు ఇప్పుడు 12,000 వరకు ప్రజల్ని అవేర్నెస్ చేసి ఎవరైనా సంక్రాంతి సందర్భం కానీ, దీపావళి కానీ, దసరా కానీ ఎవరో గ్రామాల నుంచి మన పట్టణం నుంచి బయటకు వెళ్ళే వ్యక్తుల్ని ముందుగా సమాచారం తెలిసిన వెంటనే కెమెరాస్ ఇంట్లో అమర్చడం జరుగుతుంది. దాన్ని బట్టి నేరాలు అనేవి తగ్గాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం కూడా దీపావళి సందర్భంగా ప్రజలందరికీ కూడా ముందుగా అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ దీపావళి సందర్భంగా స్నాచింగ్ కేసెస్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఈ టెంపుల్స్కి వెళ్ళడం జరుగుతుంది. మహిళలు ముఖ్యంగా మహిళా సోదరులకు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ అనేది అత్యంత డిమాండ్గా ఉంది కాబట్టి నాకు మన గోల్డ్ని ఈ స్నాచింగ్స్ ముఖ్యంగా క్రిమినల్స్ ఈ నడిచెళ్ళే దేవాలయాల మీద టార్గెట్ చేస్తూ ఎక్కువగా నేరాలు చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం మంచి పెద్ద గ్యాంగ్ని ఒక 15 కేసులు వరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ గారు రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇది ఛేదించడం జరిగింది. ముఖ్యంగా స్నాచర్స్ అందరినీ బైండ్ అవర్ చేయడం జరిగింది. ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ జాగ్రత్తగా ఉంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా పెరిగిపోయింది, దాన్ని మీరు ఎస్పీ గారి అధ్యక్షతన మీ పర్యవేక్షణలో చాలా మట్టికి కంట్రోల్ చేసిన విషయం మాకు తెలిసినదే. ముఖ్యంగా ఈ ఓఎల్ఎక్స్లు ఏదైతే ఉన్నాయో, ఈ జాబ్లు ఇప్పిస్తాం ఏదైతే ఉన్నాయో, అందులో కొన్ని మీరు చాలా కట్టడి చేశారు, మిగిలిన ఇంకా దాని మీద డిమాండ్, ఇంకా చాలా క్రైమ్ జరుగుతుంది అని మాకు సమాచారం ఉంది. దీని మీద ఎటువంటి మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? ముఖ్యంగా సైబర్ క్రైమ్ అనేది, సైబర్ మిత్ర సైబర్ క్రైమ్స్ అనేది గౌరవ మా డీజీపీ గారు ఇది దీన్ని సైబర్ మిత్ర ఏర్పరచడం జరిగింది. దీనిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు కూడా చాలా వరకు మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సైబర్ మిత్ర సైబర్ క్రైమ్స్ స్కూల్లో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి కాలేజీలో కూడా ప్రతి ఒక్కరు కూడా సైబర్ మీద అవేర్నెస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా మన ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ పట్టణ ప్రాంతంలో చక్కగా అవేర్నెస్ అనేది, మనలో అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఈ సైబర్ నేరాల్లో.
మీ ద్వారాగా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలకు అవేర్నెస్ ఉంటే నేరాలు మనం ఆపగలం. అందులో భాగంగా ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ చాలా వరకు అయ్యేవి. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్లో ఎవరైనా ఓఎల్ఎక్స్ కింద ఏదైనా ఐటెం అమ్మడానికి చూపున ఇచ్చేసిన వెంటనే ఫ్రాడ్ స్టార్స్ ఎంటర్ అయిపోతున్నారు ఓఎల్ఎక్స్లో. దాంట్లో భాగంగా చాలామంది విలువైన వస్తువులు కానీ నగదు కానీ పోగొట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా దానిలో భాగంగా ప్రచారం బాగా చేయడం బట్టి ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ తగ్గాయి, బాగా తగ్గాయి. దాంట్లో మా సైబర్ సిబ్బందికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అవేర్నెస్ బాగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా జిల్లా మొత్తం కూడా అవేర్నెస్ చేయడం బట్టి దాన్ని తగ్గింది. ఇకపోతే లాటరీ ఫ్రాడ్స్, ఓఎల్ఎస్ కాకుండా లాటరీ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, ఉద్యోగులు ఇస్తామని ముఖ్యంగా దీంట్లో మోసపోయే వ్యక్తులంతా తెలివైన వ్యక్తులే మోసపోతున్నారు. ఎవరు పేదవాళ్ళు మోసపోవడం లేదు. ఒక పేదవాడు ఆలోచిస్తున్నాడు ఎందుకు మోసపోతున్నా ఏంటి అనేది ప్రతిదీ అనుమానం వచ్చి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఒకటి రెండు సార్లు. ఫ్రాడ్ సార్స్ ఎక్కువగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద టార్గెట్ చేయడం, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వచ్చిన డబ్బుని ఏదో బ్యాంకులో ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేసి చక్కగా ఉండకుండా ఈ జాబ్ ఫ్రాడ్స్ అని గిఫ్ట్ ఫ్రాడ్స్ అని ఏదో గిఫ్ట్ వస్తుందని చెప్పేసి దానిలో ఎప్పుడైతే ఈ ఫ్రాడ్కి స్టార్ట్ చేశారో అవతల క్రిమినల్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుగా మాకు డబ్బులు వేయండి అనడం, వెంటనే ఒక 100,000 రూపాయలు వేయండి, అలాగే లక్షల లక్షలు లాస్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ ద్వారా విజ్ఞప్తి చేసేదంటే ప్రజలకి ఏ జాబ్ స్టార్ మనది కానీ ఏ వస్తువు అయినా మన కష్టించే పదం మన కష్టపడే వస్తువు గురించి మనం ఆశపడాలి తప్ప ఇతరులది ఆశపడితే ఆశపడి మోసపోవద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కువ ఆశపడి అత్యాశకి దురాశకి పేరాశకి వెళ్ళి చాలామంది తన విలువైన వస్తువుల్ని ఆస్తుల్ని పోగొట్టుకుంటున్నారు. దయవుంచి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా జాబ్ ఫ్రాడ్స్ కానీ గిఫ్ట్ ఫ్రాడ్స్ కానీ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ కానీ ఇవెటువంటి వాట్సాప్లో ఏదైనా లాభాక్షేదం కూడిన ఎటువంటి దానికి కూడా వెళ్ళొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఇంతకుముందు మీ పైన మీ ముందు ఉన్న అధికారులంతా బ్యాంకుల్లో బోర్డులు పడ్డాము అంటే బ్యాంక్ వచ్చినప్పుడు ఏంటంటే ఏదో వాళ్ళే ఒక ఇద్దరు మనుషులు యాక్టింగ్ చేసి వాళ్ళు ఒక మభ్య పెట్టి డబ్బులు తీసేసుకునే కార్యక్రమాలు కొంచెం జరిగేసినప్పుడు దాన్ని కొంచెం కట్టడి చేశారు. అటువంటి ప్రికాషన్స్ ఇప్పుడు మీరు ఏం తీసుకుంటారు? ముఖ్యంగా అటెన్షన్ డైవర్షన్, మీరు చెప్పేదంటే బ్యాంక్స్ దగ్గర అటెన్షన్ డైవర్షన్ అనే గ్యాంగ్స్ ఉండేవి, అది వాస్తవమే. గత 2 సంవత్సరాల నుంచి ఈ గ్యాంగ్స్ ఎటువంటి మన నగరానికి అయితే రాలేదు, ఇంతవరకు అఫెన్స్లు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ప్రతి బ్యాంక్ కూడా మా ఇన్స్పెక్టర్స్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్ ముగ్గురు కూడా ప్రతి బ్యాంక్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర ప్రతి బ్యాంక్ కానీ గోల్డ్ షాప్ కానీ నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కరికి సీసీటీవీ కెమెరాస్, ఇది ఈ మధ్య అంతా వచ్చే దాంట్లో సీసీటీవీ కెమెరాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కెమెరాస్ ప్రతి ఒక్క ప్లేస్లో పెట్టడం జరిగింది. ప్రతి బ్యాంక్ కానీ గోల్డ్ షాప్ కానీ ప్రతి కూడా ఈ మధ్య చాంబర్స్ ఆఫ్ కామర్స్ గోదావరి వారితో మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి దుకాణదారుడు 100 మంది వస్తే ఎక్కడైతే 100 మంది గుమిగొడతారో ఆ ప్రదేశంలో ఎంట్రీ ఎగ్జిట్ రెండు ప్లేసుల్లో సీసీటీవీ కెమెరా ఉండవలసిందే అనేది ఇది గవర్నమెంట్ యాక్ట్ అండి. ప్రభుత్వం సెక్యూరిటీ యాక్ట్, సేఫ్టీ అండ్ మెజర్మెంట్ యాక్ట్ ఉంది, పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ అండ్ మెజర్మెంట్ అని మెజర్స్ యాక్ట్ అనేది ఉంది. ఈ చట్ట ప్రకారం చేయవలసిందిగా చాంబర్స్ ఆఫ్ కామర్స్ వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్క దుకాణదారుడు కానీ బంగారు షాపు కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ అన్ని దగ్గరలో కూడా కెమెరాస్ అమర్చబడ్డాయి. దానిలో భాగంగా పోలీసు మా సిబ్బంది కూడా మా ఇన్స్పెక్టర్స్ కూడా నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, బోర్డ్స్ పెట్టారు. దాన్ని బట్టి అటెన్షన్ డైవర్షన్ అనే కేసులు ప్రస్తుతానికి ఈ 2 సంవత్సరాలు లేవు మన జిల్లాలో. అయితే ఇప్పుడు వచ్చే సంక్రాంతి సందర్భంగా దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ డైవర్షన్ ఉంటుంది కాబట్టి మేము కూడా అలర్ట్ చేస్తున్నాం. అదే భాగంగా మళ్ళీ అందరినీ అలర్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో, 2-వీలర్స్ ఏదేదైతే వెహికల్స్ ఉన్నాయో అది పర్చేస్ చేసిన 3-4 ఇయర్స్ తర్వాత అది ఎవరు ఓపెన్ చేసిన లాక్ వచ్చేస్తుంది కదా, ఇలా చాలా మట్టుకి వెహికల్స్ దొంగతనం చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా మీరు కట్టెక్ట్ చేస్తున్నారు? పబ్లిక్ ఏమైనా దీని నుంచి ఏమైనా మేజ్ వదులుతున్నారా? ఈ వాహనాలు 3 సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు కొంతమంది క్రిమినల్స్ అయితే 3 సంవత్సరాలు కూడా అవసరం లేదు, అది 1 సంవత్సరం అయినా లాక్ బ్రేక్ చేస్తున్నారు. అటువంటి క్రిమినల్స్ ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవేర్నెస్ ఉండాలి. మనం మోటార్ సైకిల్ ఏదో పార్కింగ్లో ప్లేస్ పెట్టి నాకు సంబంధం లేదని కాకుండా దానికి విశాఖపట్నం సిటీలో అయితే మేము అవేర్నెస్లో భాగంగా వీళ్ళకి ఒక చైన్ సిస్టమ్ లాంటిది ఒకటి వేయడం జరిగింది. దాంట్లో బాగా కంట్రోల్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ 2 వీలర్స్ అనేవి ఎక్కువగా పోతున్నాయి. బట్ ఈ మన కాకినాడలో చాలా తక్కువ, అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే
మోటార్ సైకిల్ లాస్ట్ ఇయర్ కంటే తక్కువే రిపోర్ట్ అయ్యాయి. బట్ మోటార్ సైకిల్ అఫెన్స్లు అని అవుతున్నాయి. ప్రజలు కూడా అవేర్నెస్గా విలువైన మోటార్ సైకిల్కి చిన్న అలారం సిస్టమ్ కానీ లేదంటే హ్యాండ్ బ్రేక్, చిన్న హ్యాండ్ బ్రేక్ కానీ, ఇంటి దగ్గర పార్కింగ్ చేసిన వెహికల్ కూడా చిన్న జాగ్రత్త పడితే, చిన్నపాటి జాగ్రత్త వహిస్తే ఆ నేరాలు కూడా ప్రజల ద్వారాగే ప్రివెంట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నవంబర్ 14 ఏదైతే దీపావళి పండుగ ఉందో ముఖ్యంగా మహిళలు దేవాలయాలకు వెళ్తారు కాబట్టి మీ బంగారు ఆభరణాలపై తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే ఊరు దాటి బయటకు వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళచ్చు, ఏదైతే ఉందో ఊరు దాటి బయటకు వెళ్తున్నప్పుడు డిపార్ట్మెంట్కి ఒక ఇండికేషన్ ఇస్తే డిపార్ట్మెంట్ సెక్యూరిటీ చేస్తున్న విషయం ఆల్రెడీ గతంలోనే ఎస్పీ చెప్పడం జరిగింది, ఇప్పుడు ఎస్పీ గారు కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వాహనాలు కొంటున్నారో దొంగలు బెడద ఎక్కువైంది కాబట్టి టూ వీలర్కి ఒక అలారం సిస్టమ్ కానీ లేకపోతే కింద టైర్కి ఏమన్నా మీరు వేసుకున్నట్లయితే, మీరు ఏమైనా లాక్ వేసుకున్నట్లయితే మీకు భద్రత ఉంటుందని చెప్పి కూడా ఆయన ప్రజలకు సందేశం ఇస్తున్నారు. దాంతోపాటుగా సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో వారి చైర్లోకి వచ్చిందో చాలా మట్టుకు కట్టడైందనే విషయం 100% మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే 90 ఎప్పుడు ఫాలో అవుతుంది, ప్రతిసారి 1-2 వీక్స్ కానీ ప్రెస్ మీట్ పెట్టడము, ఎవరో ఒకరు దొంగలు పట్టుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి డిఎస్పీ మనకు రావడం మనం చాలా గర్వకారణం. అలాగే ఎస్పీ గారికి కూడా ప్రజల తరపు నుంచి 90 ధన్యవాదాలు తెలియజేస్తుంది. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 90 కాకినాడ క్రైమ్ డిఎస్పీ ఆఫీస్.